ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ రోజురోజుకి విజయవాడ వెస్ట్ సీట్ కాకరేపుతుంది. జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోతిన మహేష్కే టికెట్ ఇవ్వాలంటూ పార్టీ నేతలు కార్యకర్తలు ఆందోళన బాటపట్టారు. ఈ వివాదం కాస్త రోజురోజుకి ముదురుతోంది. ఒకవైపు అసంతృప్తి గళం వినిపిస్తూనే మరోవైపు ఆత్మీయ సమావేశాలతో తమ నిరసన తెలియజేస్తున్నారు జనసేన శ్రేణులు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అమృత అందిస్తారు. మొదటి లిస్టు ప్రకటన తర్వాత పవన్ కళ్యాణ్ పిలిచి సీటు తమకే వస్తుందని, రెండో లిస్టులో ప్రకటిస్తామని చెప్పడంతో హామీ ఇచ్చారని, సో ఇప్పుడు చూసుకున్నట్లయితే సీటు బీజేపీకి వెళ్ళిందంటూ ప్రచారం జరుగుతూ ఉండడంతో పోతిన మహేష్ అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నమాట. ఎంతో కాలంగా పార్టీ జెండా మోస్తూ అలాగే పవన్ హామీతో ప్రజల్లోకి ప్రచారం అయితే చేస్తున్నానని అయితే చెప్తున్నారు. ఇక చూసుకున్నట్లయితే మనం పార్టీ నుండి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాకపోవడంతో అయితే పోతిన మహేష్ తనకే సీట్ కావాలంటూ నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారు. రోజుకో రకంగా మనకైతే వీర మహిళలు కానీ యువత కానీ మనకైతే రోజు ఏదో ఒక విధంగా ఆందోళన అయితే నిర్వహిస్తూ ఉన్నారనమాట. ఇక తాజాగా మనం చూసుకున్నట్లయితే దుర్గగుడిలో అయితే 108 టెంకాయలు అయితే కొట్టి మొక్కలు అయితే చెల్లించుకున్నారు. ఒక మరో పక్కన మనం చూసుకున్నట్లయితే జనసేన బీజేపీ పార్టీ నేతలు అయితే మనకి ఆత్మీయ సమావేశాలని పోటా పోటీగా అయితే ఏర్పాటు చేయడం కూడా అయితే మనకి జరుగుతుంది. అలాగే మనం చూసుకున్నట్లయితే పవన్ పార్టీ పెట్టినప్పటి నుండి పవన్ వెంటే మహేష్ అయితే ఉన్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఏ కార్యక్రమం తలపెట్టినా విజయవాడ కేంద్రంగానే అయితే మారిందనమాట. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా విజయవాడ అర్బన్లో మాత్రమే గత ఎన్నికల్లో ఇక్కడ నుండి పోటీ చేసిన మహేష్కి 15% ఓటు బ్యాంక్ అయితే సంపాదించుకోవడం జరిగింది. నగరాల సామాజిక వర్గానికి చెందిన పోతిన మహేష్కే పార్టీ టికెట్ ఇస్తారనైతే వ్యక్తం చేస్తున్నారనమాట. అలాగే ఇప్పుడైతే మనం చూసుకున్నట్లయితే ఆయనకే టికెట్ వస్తుందని అయితే అందరూ భావించారు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే పొత్తు చర్చల తర్వాత సెంట్రల్ సీట్ బీజేపీకి కేటాయించినట్లు వార్తలు అయితే గుప్పిస్తూ ఉన్నాయన్నమాట. దీంతో మహేష్ వర్గీయులైతే ఆందోళన అయితే చేపడుతున్నారు.